యేసే నా పరిహారి ప్రియ, యేసే నా పరిహారి అనే పాట మనందరికీ తెలిసిన పాట, చిన్నప్పటి నుండి విన్న పాట, పాడిన పాట అందరికీ తెలుసు. కానీ పరిహారి అంటే ఏంటో మీనింగ్ మనకు తెలియదు కదా. యేసే నా పరిహారి అని పాడుతూ ఉంటాం. దాంట్లో ఇంగ్లీష్కి అర్థం ఏంటిదంటే రెమెడీ, గాడ్ ఇస్ మై రెమెడీ అంటే దేవుడే నాకు ప్రతి దానికి ఒక చికిత్స లాగా, ఒక రెమెడీ లాగా, ఒక ఆధారము లాగా, లేకపోతే ఒక ఆన్సర్ లాగా, ఈజ్ అ సొల్యూషన్ టు ఆల్ మై ప్రాబ్లమ్స్ అన్న రీతిగా యేసే నా పరిహారి అంటే మనం చూసినట్లయితే ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రియ యేసే నా పరిహారి అంటే యేసు ప్రభువే నా కష్టాలకి, నా బాధలకి విరుగుడు అనుగ్రహించేది. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ మీరు చెప్పండి, యేసే నా విరుగుడు, యేసే నా పరిహారి, యేసే నాకు రెమెడీ. హీ విల్ గివ్ మీ రెమెడీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. నేను ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నానో అది నాకు అక్కర్లేదు. లెట్ మై ఫోకస్ బీ ఆన్ మై గాడ్. ఎందుకంటే దేవుడే నాకు రెమెడీ ఇస్తాడు. శ్రమల మధ్యలో నెమ్మదిని, ఎంతో బాధ మధ్యలో సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అదే మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం, అదే విశ్వాసులకు ఉన్న గొప్ప క్యారెక్టరిస్టిక్ ఏంటిదంటే శ్రమల మధ్యలో ఆనందించడము, శ్రమల మధ్యలో ఉత్సాహ గానాలు చేయటము, శ్రమల మధ్యలో దేవుని సన్నిధించడము. అదే అంటే దట్ నిరీక్షణ ఉంటుంది కదా, ఆ నిరీక్షణ పూర్వకంగా మనమందరం పాడుతూ దేవుని అలాగనే ఆరాధిద్దాము. యేసే నా పరిహారి ప్రియ, యేసే నా పరిహారి.
మణి మాన్యాలు లేకునను పలు వేదలు వేధించిన నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నాకు దగ్గర సంపద లేదు, నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర ఇది లేదు అని అంటే పేతుడు చెప్తాడు కదా, నా దగ్గర వెండి నాణాలు లేవు, వెండి బంగారాలు లేవు, కానీ నా దగ్గర యేసు క్రీస్తున్నాడు అది చాలు. యేసు క్రీస్తు ఉంటే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసు క్రీస్తు నామము నా దగ్గర ఉంది, ఆయన నామంలో నేను స్వస్థపరుస్తున్నాను అన్నప్పుడు నిజంగా అటువంటి వాడు లేచి నడవటము నిలబడటము అందరికి ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఈరోజు మన దగ్గర ఏమి లేకపోవచ్చు, వి మైట్ హ్యావ్ నథింగ్, వి మైట్ బి జీరోడ్ అవ్, వి మైట్ హ్యావ్ బీన్ ఇంత బ్రోక్ డౌన్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాం మేము, కానీ మరి మాన్యం లేకుండా ప్రియ ప్రభువే మన పరిహారితే యేసు మనకుంటే చాలు. వ్యాధితో బాధతో వేదంతో అనారోగ్యంతో లేకపోతే అప్పాది బంధకాల చేత పీడించబడుతుంటే నాకు శాంతి కరువు అయినా నన్ను శోధకుడు శోధించినా ఎంతగా శోధించినా తట్టుకునే శక్తి అనుగ్రహించేది ఏసే, ఓడ్చుకునే శక్తి భరించే శక్తి సహనం ఇచ్చేది కూడా ఏసే దగ్గర నుండే వచ్చేది కదా. అడగండి దేవాని శక్తి దయచేయ, నీవేనా పరిహారి, యు ఆర్ మై రెమెడీ లార్డ్, యు ఆర్ మై రెమెడీ. స్తుతి
అవునయ్యా, నీవే నా పరిహారి, నీవే నా ఆధారము, నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరయ్యా. నా జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తా, నిన్నే కీర్తిస్తానయ్యా, నిన్నే స్తుతిస్తానయ్యా.